గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మహానేత స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సార్ ఈ రోజు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అంతే కాకుండా గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరి తరపున మేము చేస్తున్నటువంటి వినపాలను మన్నించి ఈ కోవిడ్ 19 కరోనా వైరస్ వల్ల దాని వల్ల పాలనా వ్యవస్థలు స్పందించి దానిలో భాగంగా న్యాయ వ్యవస్థ కూడా స్తంభింపబడి ఈరోజు న్యాయవాదులకు వృత్తిపరమైనటువంటి అవకాశాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నటువంటి సమయంలో మీరు మీ ఆపన్న హస్తం అందిస్తూ గవర్నమెంట్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం హర్షణీయం గత కొద్ది రోజులుగా మేము మీకు మా వినతి పత్రాలను అందజేస్తా ఉన్నాం అదే విధంగా ఈమెయిల్స్ ద్వారా మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ కు ప్రభుత్వం యొక్క ట్విట్టర్ అకౌంట్ కు వినతి పత్రాలు మరి విజ్ఞాపన పత్రాలు కూడా మేము పంపించడం జరిగింది మీరు దానికి ఇంత త్వరగా స్పందించి ఈరోజు మరి మహానేత జయంతి సందర్భంగా మీరు జీవోను ఇష్యూ చేయడం అనేది చాలా సముచితంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే న్యాయవాదుల యొక్క సమస్యల పట్ల మీరు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వారు అందుకే మీ యొక్క ప్రజా సంకల్ప యాత్రలోను అదేవిధంగా మేనిఫెస్టోలోను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఇస్తానని చెప్పి మీరు ప్రామిస్ చేశారు అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు నెలసరి వైఎస్ఆర్ లానేస్తం కింద 5000 రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేశారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి మరి దానికి ఏం సమయం కూడా లేకుండా ముఖ్యంగా ఇంత అత్యవసర సమయంలో కష్టపడుతున్నటువంటి న్యాయవాదులందరూ కూడా కష్టపడుతున్నటువంటి ఈ సమయంలో మీరు వెంటనే మా యొక్క వినతులకు మా యొక్క వినపాలకు స్పందించి నిన్ననే 7వ తారీఖున జీవో నంబర్ 178 and 181 మీరు జారీ చేసి దాదాపు 96,46,000 రూపాయలు ఈ వైఎస్ఆర్ లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు దాదాపు 2,000 మందికి స్టైఫండ్ కు మీరు నిధులు మంజూరు చేశారు మరి అదేవిధంగా ఈ నెల 6వ తారీఖున మేమందరం కూడా మీకు మెయిల్స్ తో పాటు రిప్రజెంటేషన్స్ ఇవ్వడంతో పాటు జిల్లా కలెక్టర్ గారి ద్వారా కూడా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాం మరి 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో అంటే మేమందరం న్యాయవాదులందరి పక్షంగా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ న్యాయవాదుల సమస్యలను మీరు ఆకలింపు చేసుకున్నవారు సకాలంలో ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకుని ఈరోజే మీరు జీవో నంబర్ 185 ఈరోజు 8వ తారీఖున జూలై 8వ తారీఖున ఇస్తూ ఈ 100 కోట్ల రూపాయలు మీరు ఏదైతే మంజూరు చేశారో దాంట్లో ఈ కోవిడ్ 19 లాక్డౌన్ వల్ల కష్టపడుతున్నటువంటి నష్టపోతున్నటువంటి ఆర్థికంగా చితికిపోతున్నటువంటి అవసరమైనటువంటి న్యాయవాదులకు నీడి అడ్వకేట్స్ కి వెంటనే 25 కోట్ల రూపాయల నిధులను మీరు మంజూరు చేస్తూ ఆ విధంగా మరి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఎలిజిబుల్ అడ్వకేట్స్ ఎంపిక చేసి వారికి మరి యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి మీరు జీవో ఇష్యూ చేయడం అనేది ఇది నిజంగా న్యాయవాదులకు ఒక ఊపిరి లాంటిది ఈ కష్ట సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఊపిరి ఏదైతే ఉందో ఇది నిజంగా మరి ఈరోజు ఈ సమయంలో మీకు ఇటువంటి నిర్ణయం ఈరోజు తీసుకోవడం అది ముఖ్యంగా వైఎస్ఆర్ గారి జయంతి రోజున తీసుకోవడం అనేది చాలా సముచితంగా ఉంది మేమందరం కూడా మీ యొక్క నిర్ణయాన్ని మేము హర్షిస్తా ఉన్నాం ఈరోజు న్యాయవాద లోకమే కాదు న్యాయవాద గుమస్తాలు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా న్యాయవాద గుమస్తాలకు 10,000 రూపాయలు నా తర్వాత అవసరమైన న్యాయవాదులకు 15,000 రూపాయలు ఈరోజు ఈ యొక్క కోవిడ్ 19 లాక్డౌన్ వల్ల కొంత రిలీఫ్ మానిటరీ రిలీఫ్ ఉంటుందని అక్కడ వాళ్ళు ఇచ్చారు మీరు కూడా తమరు సేమ్ అదే లైన్లో ఈరోజు 25 కోట్ల రూపాయలు కూడా మీరు ఇచ్చారు మేము సంతోషం వ్యక్తం చేస్తాము వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ యువర్ టైమ్లీ హెల్ప్ ఇన్ ద వెరీ క్రిటికల్ టైమ్ ఆఫ్ దిస్ కోవిడ్ 19 లాక్డౌన్ మరి ఇటువంటి గొప్ప సహాయం చేసి మాట ఇస్తే మడమ తిప్పని నాయకుని తనయునుగా అదేవిధంగా మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకునేటువంటి ముఖ్యమంత్రిగా మీ యొక్క హామీలను ఈరోజు నెరవేర్చినందుకు మరొకసారి మా న్యాయవాద లోకం అంతటి తరపున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి మిగతా
विषयाद सहकारी मिगता दाखिल रावल कॉर्पस फंड निधि मिगता विषयालू सहकार उ मे आशिस्तू सी वन सारी।